చరిత్రలోని ఏకైక ప్రేమ మరపురాని ఉన్నత ప్రేమ వర్ణింపలేని ప్రేమ పత్రిక 5:14 సహోదరులారా 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 పెనియల్ వర్సెస్ సండే సంఘస్తులారా సంఘ పెద్దలారా సేవకులారా విశ్వాసులారా అభిమానులారా పెనియల్ దర్శనం టీవీ దగ్గర కూర్చొని నిలుచున్న దేవుని బిడలారా మీరు ఏమైనా కావచ్చు మీరు ఏనాడు క్రైస్తులు కావచ్చు కానీ ఏ రీతిలో ఉన్నావు ఎలా నడుస్తున్నావు ఎలాంటి అనుభవం కలిగి ఉన్నావు ఎలాంటి రీతిలో జీవిస్తున్న విషయాన్ని ఈ వాక్యం వల్ల మీకు మనం చూస్తున్నా. అందుకనే పౌలు భక్తులు దర్శన సంఘాన్ని రాస్తున్న మాట అంటే సహోదరులారా ఒకే రక్తంలో పుట్టిన బిడ్డలారా ఒకే రక్తంలో కడగబడిన బిడ్డలారా ఒకే తండ్రి చేత పిలబడిన బిడ్డలారా ఒకే రాజ్య వారసులారా అంటూ ఒక మనిషి మాట అన్నారు. సహోదరులారా మేము మీకు బోధించింది ఏమనగా అక్రమంగా నడుచుకుని వారికి బుద్ధి. ఈనాడు సంఘం ఎవరు చెప్తున్నారు సంఘాన్ని విచారణ మాట్లాడుచు గండించాలి బుద్ధి చెప్పాలి సత్యాన్ని విచారణ నడిచే వారికి బుద్ధి చెప్పాలి. పౌలు అంటున్న అక్రమ నడుచు వారికి ఏం చేయాలి బుద్ధి చెప్పాలి. ప్రియ స్నేహితుడ సహోదరు సహోదరులారా బైబిల్ వాకి ఆలోచించండి అక్రమ నడిచే వారికి బుద్ధి చెప్పాలి. కానీ ఈ తబిత అక్రమంగా నడవట్లే ఈ తబిత అన్యాయంగా నడవట్లే తబిత క్రమశిక్షణ ప్రకారంగా క్రమశిక్షణ ప్రకారంగా విశ్వాసము ద్వారా నమ్మకము ద్వారా యథార్థ ద్వారా ప్రార్థన జీవితంతో జీవిస్తున్న శ్రీవ మరి నువ్వు ఎంతమంది నడుస్తున్నావు అక్రమ నడుస్తున్నావా అన్యాయంగా నడుస్తున్నావా సంఘం వ్యతిరేకంగా నడుస్తున్నావా సంఘ క్రమశిక్షణ లేకుండా జీవిస్తున్నట్టయితే అది నీ భక్తి కాదు. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట తెలుసా ద్వారక ఎలా జీవిస్తున్నట్టే క్రమశిక్షణతో జీవిస్తున్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని స్తోత్రం నిలుచుకున్నా ఇంకా కొంత వాక్యాన్ని ద్వారక బైబిల్ వాక్యం కొంత ఆలోచిద్దాం. ద్వారక ప్రభు పని కొరకై పరిగెత్తింది ద్వారక ప్రభు పని కొరకై పరిగెత్తింది ముందుగా పరిగెత్తింది అక్కడ అనేక మంది ఒక వాక్యం చదువుకుంటాను 30 వచ్చిన చదవండి. ద్వారక చెప్పేలా వస్తుంది ఒక స్త్రీ ఉండి మళ్ళీ వస్తుంది 36 వచ్చిందండి మరి ఎప్పేలో తబిత అనే ఒక శిష్యురాలు ఉండేను ఆమెకి భాషాంతరమన ద్వారక అని పేరు ఆమె సత్క్రియలను ఏంటి ఏ క్రియలు ఏ కార్యాలు ఏ క్రియలు సత్క్రియలు దేవుని సంగమ ఇలాంటి వేడుకలో ఉన్న తబిత సత్క్రియలు చేసింది సత్క అని తబిత సురుకైనది తబిత పరిగెత్తగలది తబిత క్రమశిక్షణ కలిగినామా తబిత విశ్వాస కలిగినామా తబిత ఎవరంటే సత్క్రియలు చేసినామా. ఈనాడు విశ్వాసులైన మన జీవితంలో మన సత్క్రియలు చేయటం చేత కాదు సత్క్రియలు చేయలేదు రూతో సత్ప్రవర్తన కలిగినామాట రూతో ఎలాంటావా సత్ప్రవర్తన కలిగినామా ప్రవర్తనలో పరివర్తన రావాలి మాటలో మార్పు రావాలి ఆ
ఆలోచన దైవ ఆలోచన రావాలి. సంఘ డెవలప్మెంట్ కొరకు, ఇంకా అనేక ఆత్మల కొరకు, గ్రామాల కొరకు, ప్రాంతాల కొరకు, కుటుంబాల కొరకు, సేవకుల కొరకు, మన రాష్ట్రం కొరకు, మన దేశ భాష కొరకు ఏం చేయాలంటే ప్రార్థించే ఒక బిడ్డలుగా మనం జీవించాలి. స్తోత్రం, హల్లెలూయా. సత్కార్యం చేసేవారికి ఉండాలి. ఈనాడు మన జీవితంలో సత్కార్యం చేయలేదు. నెలా సత్కార్యం మన వల్ల అవుతుందా? మంచి కార్యం చేయట్లే, మంచి పని చేయట్లే, అసలు మాట్లాడటం రాదు. మనకి మాట్లాడటం రాదు. ఎలా మాట్లాడాలి? ఈయన సేవకుడు, ఈయన సంఘ పెద్ద, ఈయన విశ్వాసి, ఈయన ప్రవక్త, ఈయన గొప్పవాడు, నేను చదువుకున్నవాడు, ఒక ఉద్యోగస్తుడు అని ఆలోచన ఈనాడు తాత్పర్యం మనకు కనబడతలేదండి. ఈనాడు మాట్లాడటంలో కూడా భేదాభిప్రాయం. దేవుని బిడ్డలారా, ఈ తమిత సత్క్రియలు చేసినామా? దేవుని వాక్యం మనం ఆలోచన చేస్తే సత్క్రియలు చేయాలి. దేవుని వాక్యం ఆలోచిస్తున్నప్పుడు రుతుగ్రంథం 3:10 రుతుగ్రంథం 3:10 చదివినట్లయితే, బోయాసు రుతుని ఒక సెగ్మెంట్ ఇస్తున్నాడు. రుతు చూచి బోయాసు మంచి మాట్లాడినాడు. దేవాదేవుడు దేవుని సంగమా నువ్వు చూసి, నేను చూసి దేవుడు సెగ్మెంట్ ఇవ్వాలి, దేవుడి సాక్ష్యం చెప్పాలి. రుతుని చూసి కానీ మా బోయాసు సాక్షి చెప్తున్నాడు. ఏమంటారు? 3:10 నా కుమారి, యెహోవా చేత నీవు జీవన పొందినారు. యెహోవా చేత రూతు, నువ్వు యెహోవా చేత జీవించబడినాడు. రూతు అనగా సౌందర్యం, రూతు అనగా అందమైనది, రూతు అనగా కానీ అనేక మంది ఆకర్షమైనది. మన జీవిత ఆలోచన, రూతు ఎవరు? మోయాబు దేశస్తురాలు. రూతు ఎవరు? బెత్లెహేము నివాసి. ఒక అన్యురాలు ధనురాలు అయిపోయింది. నువ్వు అన్యురాలివే, నేను ఒకప్పుడు అన్యురాలి, అన్యుణ్ణే, నువ్వు అన్యురాలివే. కానీ యేసు నిలిగిన తర్వాత సత్కార్యం చేసే రీతిలో జీవించే అనుభవం మనకి కలిగి ఉండాలి. రూతు జీవిత ఆలోచన, మోయాబు మన తెలుసా, నా కుమారి యెహోవా చేత నువ్వు జీవన అందిదానివి. కొద్ది వారినే కానీ, గొప్పవారినే కానీ, సలహా గొప్పవారే కానీ, నీవు ఎమ్మడించుకో ఉండవలన రూతు గ్రంథం 3:10 ఒక అక్షరం తప్పిపోయినా మనము అర్థం కాదు. మనం సత్యమ్మే, నా కుమారి యెహోవా చేత నీవు జీవన పొందినారు. దేవుని గారా, దేవుని చేత ఎంతమంది జీవించబడ్డారు? ఇక్కడ రూతుని బోయతన మళ్ళా, రూతు నువ్వు అన్ని రాలివి, రూతు నువ్వు ఇదరాలివి, రూతు నువ్వు పేదరాలివి, రూతు ఇప్పుడు ధనిరాలివి. నువ్వు పేదరాలివైనా, విధవరాలివైనా, అన్నిరాలివైనా, ఇప్పుడు ఎవరైంటే నువ్వు ధనిరాలివి. ఏం తెలుసా? యెహోవా చేత నీవు జీవుని పొందావు. దేవుని సంఘస్తులారా, టీవీ ఎదుట కూర్చొని వెలుచున్న క్రైస్తవ సంఘమా, క్రైస్తవులారా, క్రైస్తవ లోకమా, మీరు ఏ సంఘాన్ని చెందిన ఇవి ఎవరైనప్పటికైనా దేవుని చేత నువ్వు జీవుని పొందావా? దేవుని చేత అభివృద్ధి పొంది, దేవుని చేత అభిషేకించబడ్డావా? నువ్వు అభివృద్ధి ఎదుర్కొన్న విషయం సాధన చేయి. ఇక్కడ బోయే రూతు అంటున్నావు, యెహోవా చేత నువ్వు జీవించబడ్డావు. దేవుని బిడ్డలైన మన జీవితంలో దేవుని ద్వారా జీవించబడాలి. స్తోత్రం. దేని ద్వారా జీవించబడాలి? ఇలా చాలా మందికి ఎక్కడ పుట్టారో, యాడికి వచ్చారో చాలా మంది తెలియదు. మా సేవకులు కూడా చాలా మంది ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు టీవీలో. చాలా మంది స్టేజ్ని నెక్కి వాక్యం చెప్తుంటారు. మా వాళ్ళు ఎంతోమంది దేవుని సేవకులు టీవీలో వాక్యం చెప్తున్నారు, ఎగిరెగిరి స్టేజ్లో వాక్యం చెప్తున్నారు. ఎవరు పుట్టాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఆత్మీయ తండ్రి ఎవరు ప్రజలు తెలియదండి. చాలామంది తన జీవితంలో అది నేను తప్పంటున్నా, నా జీవితం ఎక్కడ నిలబడినా, ఎక్కడ వాక్యం చెప్పినా నా ఆత్మీయ తండ్రి క్రీశేషులు, ప్రార్థన యోధుడు, ప్రార్థన పనులు, దేవుని కొరకే ఆత్మల భారీ కలిసండి, గొప్ప దైవశాఖుడు సుందరయ్య గారు. దేశస్తోత్రం. ఏమండి, ఎక్కడ ఏ జిల్లాలో నిలబడ్డా, ఏ రాష్ట్రం నిలబడ్డా, ఏ ఎక్కడ నిలబడినప్పటికైనా దేవుడు 2వ స్థానం, ఆత్మీయ తండ్రి 3వ స్థానం. నా దేశస్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆలోచించండి, రూతుని భోజనం ఏంటంటే యెహోవా చేత జీవించబడాలి. నువ్వు జీవన పొందాలి, నువ్వు జీవించబడాలి, అభిషేకించబడాలి, ఆదరించబడాలి, సంరక్షించబడాలి, పోషించబడాలి, అభివృద్ధి చెందాలి, ప్రభువులో పనిచేసేది కలిగి ఉండాలి. రూతు అన్ని రాని గమనిస్తుంటే, రూతు బెత్లెహేము వచ్చిన తర్వాత మయ్యం ఇంట్లో కోడలు అయిపోయిన తర్వాత, ఏంటి మయ్యమి కోడలు ఇస్తుంటే ఈమె బెత్లెహేము వచ్చిన తర్వాత తన బంధువు వేస్తుంది బోయిస్తాను. మరి తెలుసా, రూతు నా కుమారి నువ్వు యెహోవా చేత దీవించబడ్డావు. ఇంకేమో తెలుసా, కొద్ది వారిని కానీ, కొద్ది వారినే కానీ, గొప్ప వారిని కానీ, ఎవరు
యవనస్తులను యవనస్తులను వెంబడింపక. యవనస్తులు ఆలోచండి, యవనస్తురాళ్ళు యవనస్తులు ఇక్కడ ఆలోచండి, యవనస్తులను వెంబడింపక. యవనస్తురాలా యవనస్తులను వెంబడింపక, యవనస్తురా యవనస్తురాలు గమనించొద్దు, యవనస్తురాలా యవనస్తుని గమనించొద్దు. రూతు యవనస్తుని గమనించిందా? రూతు యవనస్తుని గమనించలేదు. అందుకే యవనస్తులు గమనించక ఉండట వలన నీ మునుబడి సత్ప్రవర్తన కంటే వెనుగడ సత్ప్రవర్తన మరికో సత్ప్రవర్తన కలిగిన స్త్రీ రూతు, సత్ప్రవర్తన కలిగిన జీవితం రూతు, సత్ప్రవర్తన కలిగిన జీవితమే తబిత. తబిత సత్ప్రవర్తన కలిగినామా, తబిత విశ్వాసం కలిగినామా, తబిత ఆత్మీయ మంత్రి కలిగినామా? దేవుని బిడ్డలారా, ఈనాడు సంఘం కొరకు ఏమంటే కలిగి ఉన్నావు? సంఘం కొరకు ఎంత త్యాగం చేస్తున్నావు? సంఘం కొరకు ఎలాంటి అనుభవం కలిగిన విషయాన్ని ఆలోచిస్తే తబిత యొక్క గుణలక్షణాలు చాలా ఉన్నాయి. అందుకే బైబిల్లో ద్వారకా అనగా లేడి, చురుకైంది లేడి, పరిగెత్తగలదు, ద్వారకా శిశురాలు అనగా క్రమశిక్షణ కలిగినామా, ద్వారకా విశ్వాసం కలిగినామా, ద్వారకా సత్ప్రవర్తన కలిగినామా, ద్వారకా ప్రార్థన జీవితం కలిగినామా? దేవుని స్తోత్రం చేసుకుందాం. క్రైస్తవులు ప్రార్థన ఉండాలి. నీకు పాటలు పాడినా, ప్రసంగం చేసినా, ప్రవచనం చెప్పినా, నువ్వు దర్శనాలు ఇచ్చినా, నువ్వు ధాతలతో వేయగలిగినా, నీ జీవితంలో ప్రార్థన కలిగితే వ్యర్థమైన భక్తి. తబిత ఇన్ని గుణాలు ఉన్నప్పటికైనా ఆమె ఏముందంటే ప్రార్థన జీవితం. దేవుని ద్వారా ప్రార్థన మనం పెంపు చేస్తుంది, ప్రార్థన మన జీవితాన్ని ఆత్మీయతలు ఎదుగులు తీస్తుంది, ప్రార్థన నేను ఫలింపు చేసేది, ప్రార్థన అవసరాలు తీర్చేది, ప్రార్థన వివాహాలు తీర్చేది, ప్రార్థన కొరతలు తీర్చేది, ప్రార్థన జ్ఞానం ఇచ్చేది, ప్రార్థన జీవితం కుటుంబస్థలో మేలు చేసేది. నీ జీవిత వ్యవస్థలో ఏదైతే కొరత ఉందో ఆ కొరత తీరాలంటే క్రైస్తవ తప్పక ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుంటే ఫలితము చూడలేవు. కాబట్టి ఫలితం చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. తెలుసుకున్నామా? హల్లెలూయా. ఆత్మీయ కుమారులు ఉన్నారు, పేరు చెప్పను కానీ మనకు కనబడడం అనుకో ప్రయురాలని చెప్పడం కూడా తప్పు. వాళ్ళకి వాళ్ళు ఏమనుకుంటే నేను పరలోకం ఇచ్చినాను అనుకుంటారు. విశ్వాసం కూడా కొంతమంది విశ్వాసం మళ్ళీ నుంచి కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది దేనికంటే వాడు బో పెడతాను పోయాడు. విశ్వాసం బో కొరుకుతున్నారు, బట్టలు కొరుకుతున్నారు, ఇది విశ్వాసమా? అంటే నీ రక్షణ కాపాడుకోవాలి, సత్ప్రవర్తన కలిగి ఉండాలండి. అదే డబ్బు కొరకు చేయి సాపి పరిగెత్తితే ఇక్కడ ఎందుకు ఉందో, ఈ చర్చ ఎందుకు ఉండను, ఆ ఇల్లట్టు ఎందుకు, నా బండి పాత బండి ఎందుకు ఉండను? ప్రవర్తనలో రూతు యొక్క జీవితం గురించి ఆలోచిస్తే రూతు ఏమి కలిగిన విషయం ఆలోచిస్తున్నప్పుడు బైబిల్లో ఆమె సత్ప్రవర్తనే కాదు కానీ ప్రార్థన చేసిన కలిగినాను. నువ్వు ఏ రీతిలో ఎక్కడ ఉన్నప్పటికైనా ఏనాడే నీ కుటుంబ కొరకు ప్రార్థించావా? నీ భర్త కొరకు ప్రార్థన చేసావా? నీ భార్య కొరకు ప్రార్థించావా? రిబ్కాకి సంతానం లేదు. రిబ్కా ఎవరు భార్య? ఇస్సాకు భార్య. ఏంటి రిబ్కాకి సంతానమే, కానీ ఎవరు ప్రార్థించారు? భర్త ప్రార్థన చేశాడు. భర్త ప్రార్థన చేశారని భార్య తప్పు కాదు. ఈనాడు చాలామంది భార్య భర్తలు పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే, ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఆడపిల్ల పుడితే ఏం చేస్తున్నారు? భర్తలు భార్యను కొడుతున్నారు, తల్లిగారింటికి పంపిస్తున్నారు. ఏయ్ ఆడపిల్లలు పుట్టారని చంపేస్తున్నారు. నేనంటున్నా దుర్మార్గుడు అంటున్నా? అసలు తప్పు నీదా రా అంటున్నా శ్రావకుడిగా, అది నీ తప్పు. భార్య కంటే కాదు, ఇద్దరు కలిగిన పుట్టింది కనుక ఇద్దరు తప్పే. దేవుడు ఇచ్చిన వరమది, దేవుడు ఇచ్చిన సంతానంలో నీ నిండి నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చింది. నీ సంతాన బుద్ధి స్తుతి చేశారు కనుక కుమారుడైనా కుమార్తెని దేవుడు ఇచ్చినా అది వరం. కనుక బిడ్డైనా సరే కొడుకైనా సరే మన జీవితంలో ఒక నిందను తొలగించే విషయాన్ని సంతోషించాలి. దేవుని స్తోత్రం. అందుకేగా ఈ తబిత సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ప్రాంత అభివృద్ధి కొరకు, ఆత్మ అనుభవం కొరకు అనేకమైన సాక్షి జీవితం ఉండడానికి ప్రార్థన జీవితం కలిగిన స్త్రీగా మనం చూడగలుగుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈమె ఆలోచిస్తే ప్రార్థన మాత్రమే కాదు మృదువైన మాటలు మాట్లాడదట. మృదువైన మాటలు చాలామంది మాట్లాడుతుంటే ఎట్లుంటాయంటే నిప్పుల కనుక ఉప్పేసినట్టు ఉంటుంది. ఎట్లా? నిప్పుల కనుక ఉప్పేసినట్టుగా. ఉప్పు తీసుకెళ్ళి నిప్పులు వేయండి, ఎలా ఉంటుంది? చిట్ట పట్ట. కానీ మృదువైన ఈనాడు చాలా మందికి మాటల్లో మార్పు లేదు. నేను అనే మాట అంటే దేవుని వాక్యం జీవిస్తామని చెప్తున్నాను.
దావీదు అనుభవం చెప్పినమంటే ఎవరు తీసిన గుంటలో ఎవరు తీసిన గోచిలో నేనేమంటే నేను కనుక నిన్ను తీరితే ఆ చెట్లన్నీ ఆ శాపంగా నా మీదకి వస్తాయి. నేను కనుక నీ మీద తీరితే నేను ఎన్నైతే నేను తిట్టానో దూషించానో అవమానపాలు చేస్తానో అవన్నీ నీ నావిక రీతిలో వస్తాయి. నేను ఒక విషయం చెప్తున్నా, ఎదుటివాడిని చూసి దూషించబాకండి, ఎదుటివాడి విషయంలో నిందలేయబాకండి, వాడు చోట్లేదు ఇంట్లేదు అనుకోబాకండి. దేవుడు వింటున్నాడు. ఒక వాక్యం చూపించిన మలాకి గ్రంథం 3:14-16 ఆలోచిస్తే దేవుడు విన్నాడండి. భక్తులిద్దరు కూడా కలిసి మాట్లాడుతున్నప్పుడు దేవుడు విన్నాడు. అక్కడ ఎందుకు ఆహరోను మిరియాము మోషే ఉన్నాడు, మోషే లేనప్పుడు ఆహరోను అండి తర్వాత మిరియాం అతనిపై మాట్లాడుచుంటే దేవుడు విన్నాడండి. దేవుని బిడ్డలను అనుకోవచ్చు, ఎవరు లేరుగా అనుకోవచ్చు, ఎవరు లేరుగా అనవచ్చు. చాలా మందికి బైబిల్లో కూడా ఒక ఇంటికి ఒక సేవకుని పెట్టుకున్నారు, ఒక ఇంటికి ఒక సేవకుని పెట్టుకున్నారు, కానీ దైవభక్తుడు వచ్చిన తర్వాత వాడు ఊడిపోయాడు. దేవుని సేవకులు దూషించొద్దండి, విశ్వాసం ఒకరు దూషించుకోవద్దు. నీకంటే అనుభవం వారు దూషించబాకండి, నీకంటే ప్రార్థన యోగులు మీరు చిన్న చూపు చూడబాకండి. నీకంటే అనుభవం వారి దగ్గరికి వచ్చినప్పుడు చిన్న వయసు సరే, వాళ్ళు చిన్న వయసు అయినా నీకంటే భక్తిపరుడు కనుక భయపడాలి. ఇది ఎవరొస్తున్నారు? వాడు ప్రతిరోజు ప్రార్థనకు వస్తున్నారు, మంచి పాటలు పాడుతున్నారు, మంచి పరిచయం చేస్తున్నారు, మంచి వాక్యం చెప్తున్నారు. వాళ్ళంటే చిన్న చూపు ఎందుకు? నీకు వయసు ఉండొచ్చు, వీడి మీద ఇవ్వడం లేదు కదా, వీడి మీద విశ్వాసం లేదు కదా, వీడు ఉంది కానీ భయం లేదు కదా, చిన్నపిల్లల భక్తి లేదు కదా. కాబట్టి నేను చెప్తామంటే ద్వారకా చిన్నపిల్లలు ఎలా ప్రేమించానో, వృద్ధులను ఎలా ప్రేమించానో, యవనస్తులు ఎలా ప్రేమించానో, సమాజం ఎలా ప్రేమించానో, అన్నిని ఎలా ప్రేమించానో, అలాంటి ప్రేమ తత్వం స్త్రీ ఎవరంటే కవిత. నీకు అనుభవం ఉండాలి. ఆ అనుభవానికి లేదు విమర్శించే అనుభవం ఉంటే నీ జీవితంలో విమర్శిస్తున్నావు అవన్నీ నీకు శాపంగా వస్తే జాగ్రత్త. మనం ఆ శాపానికి గురి కాకూడదండి. నీకని చిన్నపిల్లలైనా మనం ఏం నేర్చుకోవాలండి, చిన్నపిల్లల నుంచి మనం నేర్చుకోవాలి, బుద్ధి నేర్చుకోవాలి. వాళ్ళు నాకంటే వెనకొచ్చిన వాళ్ళు, వాళ్ళు ఎంత భక్తి ఉంది, ఎంత ప్రార్థన, ఎంత ఇదైతుంది అన్న ఆలోచన రావాలి. మనం ఎందుకంటే ఈడుంటుంది కానీ మాట్లాడే రీతి మనకి తెలియనే తెలియదు. ఇక్కడ తబిత మృదువైన జీవితం కలిగిందామా, ఎవరు ఎలా మాట్లాడాలో, ఎవరు ఎలా ప్రోత్సహించాలో, ఎవరు ఏ విధంగా స్థిరపరచాలో, ఎవరిని ఏ విధంగా బలపరచాలో, తబిత ఆత్మరీతిలో ఎదిగి అనుభవం కనుక ఆమెను ప్రోత్సహించే గుణాక్షణం ఉన్నాయి. సంఘంలో కూడా నీకు నీ కొన్ని ప్రోత్సహించాలి. ఒక ఆమె కొత్త వస్తుంది, ఆ బాధలో ఉంది, అమ్మ ఏం కాదు అనాలి. మనం ఏమంటాం, నా రోగం పోయి నీ రోగం పెట్టబోదు, నేను కూర్చున్నామంటే నీ రోగం ఎందుకు పోలే? నీకు నమ్మకం లేదు, నీ యథార్థత లేదు, నీలో ప్రార్థన లేదు. విమర్శించే జీవితం చాలా మన బ్రతుకులు చూస్తుంటే ఎప్పుడు విమర్శనే, ఏం పెట్టి చూపించదవే. అలాంటి జీవితం మనం మానుకోవాలి. తబిత అలా చూపించలే, తబిత అలా ఏంటి విమర్శించలే, కానీ ప్రజలకి తన జీవితాన్ని గురించి చెప్తుంది, ప్రభుని గురించి మహింపరుస్తుంది, ప్రభుని గురించి తన జీవితాన్ని ప్రభుకి అంకితం చేస్తే కనుక అనుభవానికి అనిపించిన ఉద్దేశించింది. అందుకని ఈయన మృదువైన శక్తి జీవితం కలిగినామా. ఇంకో విషయం ఏంటంటే ఉపవాస ప్రార్థన. క్రైస్తవుడు విశ్వాసి మనం ఎక్కడున్నప్పటికైనా ఆత్మరీతిలో బలపరచాలంటే ప్రార్థన లేని, ప్రార్థన ద్వారా సాధించలేని ఉపవాస ప్రార్థన సాధించవచ్చు. నువ్వు త్యాగ సమర్పణ జీవితం కలిగి ఉన్నావు, ప్రభువా ప్రార్థించా కానీ నా జీవితంలో మేలు కలగలే ప్రభువా, నువ్వు సమర్పించుకొని ఉపవాసుని ప్రభుత్వం దీక్ష నిరీక్షలు కలిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ప్రభుత్వం తెలుస్తూ తప్పితమ్మ. ప్రార్థన జీవితం కాదు, సత్ప్రవర్తన కలిగిన జీవితం కాదు, మృదువైన జీవితం కాదు, కానీ ఉపవాస ప్రార్థన. నీ జీవితం ఎప్పుడైనా నీ కుటుంబ కొరకు ఉపవాస ప్రార్థన చేస్తావా, నీ పిల్లల భవిష్యత్తు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తావా, నీ భర్త మార్పు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తావా, నీ భార్య మార్పు కొరకు ఉపవాస ప్రార్థన చేస్తావా, ఆత్మ అనుభవంలోకి రావడానికి ఎప్పుడైనా ప్రభు దగ్గర కన్నీరు కాచి ఉపవాస ప్రార్థన సమర్పణ చేసి జీవించావా? అది లేదండి. అందుకే మన ఆత్మీయ లేకపోతున్నా తబిత గుణక్షణం ఆలోచిస్తే మొదటిగా లేడి, రెండవది చురుకైంది, మూడవది పరిగెత్తేది, నాలుగవది విశ్వాసం గలది, ఐదవది క్రమశిక్షణ కలిగినామా, ఆరవది ప్రభు కొరకు ఆత్మ జీవితంలో సత్ప్రవర్తన కలిగినామా, ఏడు ప్రార్థన జీవితం కలిగినామా, ఏడు మృదు, ఎనిమిది మృదువైనది, తొమ్మిది ఉపవాస ప్రార్థన, పది పరిచర్య గుణం కలిగినామా. పరిచర్య ఈనాడు సంఘంలో పరిచర్య చేత కాదు చేసే వాళ్ళపై ఇట్లా అంటాం, పరిచయ చేత కాదు పరిచయ చేసే వాళ్ళని ఇలాంటి పిల్లలు చూడు కదా, ఈ చర్చి విషయంలో ఇదంతా మంచిగా చూస్తుంటారు. ఏ సాపెట్టినా చేసేదంటే నీ చేతగాడా, నువ్వు చేయరాదు, నువ్వు సాపేయి,
మరి చర్చి ఊరు ఏనాడే చర్చి ఎంతమంది ఉడిచారు అని అంటే ఎవరు ఉడతారు? చిన్న పిల్లలు, సండే స్కూల్ పిల్లలు. చుట్టూ ఎవరు ఉడాలి? పిల్లలే ఉడవాలి. ఎవరు సాపలు వేయాలి? పిల్లలే వేయాలి. ఎవరు చుట్టాలి? పిల్లలే చుట్టాలి. అంటే నువ్వు దర్శనవా దొరవా? పవిత్ర పరిచర్య చేయటం జీవితం. సంఘుల జీవులు రావాలంటే నెలా చర్చిలో రావాలని గుళ్ళో ఉండాలండి. అన్నా ముసలామా వృద్ధురాలు అన్న ప్రవక్తి, ఒక ప్రవక్త ప్రవచన కలిగిన అయినప్పటికైనా దేవుని మందిరం విడవక మానక ప్రతిరోజు కూడా ఉపవాస ప్రార్థన చేస్తూ ఆ దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, అయితే ఆ సంఘం కొరకు ప్రభు ఎందరైతే మందిరం అడుగుపెడుతున్నారో, అడుగుపెట్టిన ప్రతి వారు జీవించవలసినటువంటి రీతిలో ఆమె ప్రార్థన చేసిందట. మనం ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎన్ని రోజులై ఇంట్లో ఉంటాం కానీ అయ్యో గుడికి వెళ్ళి గంట ప్రార్థన చేద్దాం ఆలోచన ఎవరికి రాదు. ఏంటి ఆలోచన రాదు? ముఖస్థుతి కాదు కానీ నేను కొన్ని సమయంలో చర్చి కాడికి వచ్చినప్పుడు శివుని పడ ఒక్కడే ప్రార్థన చేసి ఎలుగైతే కళ్ళమని పడవ నీళ్ళు కారుతుంటే ఎవరొస్తూ ఆయన చూసి చిక్కుపడాలి. మరా తిరువాడు చేయటం కాదు, నేర్చుకోవాలి. నేర్చుకున్న అనుభవం కలిగి ఉండాలి. విమర్శించడం కాదు, మన హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి. ఒక వ్యక్తి నడుస్తుంటే వ్యక్తిని బట్టి నడవాలి మనం. యేసు నడుస్తుంటే శిష్యులు నడిచినారు, కానీ యేసు అధికారం ఇచ్చిన తర్వాత అద్భుతాలు చేయగలిగినారు. ఏలి కాబట్టి యేసు నడుస్తుంటే అభిషేక ఆలయంలోకి వచ్చి అద్భుతాలు చేస్తారు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి నడవటం చూసుకోవాలి. ఒక వ్యక్తిని చూసి ఒక వ్యక్తి మనం ముందుకు సాగాలి. ఉదయం పాట పాడుతున్నాడు, నేను పాడకూడదు, పాడాలి. నాకు రాదంతం కాదు, ఏదో రకం పాడుతుంటే పాట వస్తుంది, నడుస్తుంటే రక వస్తుంది. కాబట్టి మన బ్రతుకుల జీవితంలో ఆత్మీయంగా పరిచయం చేసేటం. అందుకనే తబిత జీవితంలో పరిచర్య అనుభవం కలిగినామా? ఈనాడు చాలామంది పరిచర్య చేత కాదు కానీ పరిచర్య చేసే వాళ్ళని విమర్శిస్తుంటారు. పరిచర్య చేసే వాళ్ళని విమర్శ చేస్తుంటారు, అది తప్పు. తబిత పరిచర్య చేస్తుంది. మృదువైన జీవితం కలిగినామా? ప్రార్థన జీవితం కలిగినామా? ఉపవాస ప్రార్థన చేస్తున్నామా? సత్ప్రవర్తన కలిగినామా? క్రమ శిక్షణ కలిగినామా? ఎంత జీవితం చూసారా? అందుకే ఈ రోజు చెప్పేసి అంటే సంఘం అభివృద్ధి కావాలి, సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే మనం ఒక తబితలాగా నిలబడిపోవాలి, ఒక తబితలాంటి అనుభవం కలిగి ఉండాలి, ఒక తబిలాంటి విశ్వాస జీవితం మనకు కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైంది. అందుకే తబిత ఇంకెలా అనే విషయం మనం ఆలోచిస్తుంది. బైబిల్ వాక్యం ఆలోచిస్తే శిష్యులు ఫలించాలి. దేవుని బిడ్డలు ఏం చేయాలంటే ఫలించాలి. దేవుని బిడ్డలు ఏం చేసినప్పటి ఫలించాలి. మనం ఫలించే ఒక అనుభవాన్ని కలిగి ఉండాలి. మనం ఫలించే ఒక అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేని స్తోత్రం తెలుసుకుందాం. హల్లెలూయా. ఈమె ఎవరంటే రూతు సత్క్రియలు చేసింది, ద్వారకమ్మ బాగా తబిత ద్వారక పరిచయం చేసి అక్కడ ఏం చేసిందో కొంత వాక్యం చదివి ముగించేసాను. చదువు సాయం చేయండి. ఆ దినములు ఎందానా కాయిలా పడి చెప్పిపోసారు. ఇంత భక్తిమంతురాలు, నీతిమంతురాలు, సత్ప్రవర్తన కలిగినామా, విశ్వాసం కలిగినామా, ప్రార్థన కలిగినామా, ఒక పట్టుదల కలిగినామా, దేవునికి ఇష్టమైన జీవితం జీవించే ఈమ చనిపోయింది. రోగం వచ్చింది, కాయిలో పడి చనిపోయింది. కొంతమంది చనిపోతే ఏమనుకుంటాం? మన ఊళ్ళో ఒక మంత్రి గారు చనిపోయాడు అనుకో, ఏమంటారు? మీ ఊళ్ళోనే ఒక మంత్రి గుడు చనిపోయాడు అనుకో, ఏమంటాం? బాగా చనిపోయాడు. నీవు పడినవాడు, తిట్టినవాడు, దూషించిన వాడు, లేక నేను కొట్టినవాడు, విమర్శించినవాడు ఎవరైనా ఉంటే నీ ఇంటి పక్కన ఊళ్ళో ఎవడో నేను చూసి చిన్న చూపు చూడకంట, నేను తిట్టిన వాళ్ళు అనుకో, వాడు సత్యం అనుకో, ఏమంటావు? వాడు బాగా చచ్చాడు, నన్ను కన్నాడు కనుక వాడు బాగా చచ్చాడు. అంటే ఇక్కడ చూడండి, తబితం ఇంత గొప్ప భక్తిమంతురాలైనా, విశ్వాస గురులాలైనా, ప్రార్థన పొర్రాలైనా, ప్రభు కృష్ణురాలైనా, అనేక ప్రజలకు సాక్షాత్ జీవితం జీవిస్తున్న ఏమండి సేవకురాలైనా ఈమె బలహీనరాలైపోయి అనారోగ్యరాతలైపోయి కాయలు పడి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేశారు తెలుసా? చనిపోయిన శవమని ఆమె శవాన్ని కడిగి, చనిపోయిన సంటి తబిత శరీరాన్ని ఆ కడిగి మేడగదిలోకి తీసుకెళ్ళారు. స్తోత్ర చనిపోయిన సంటి బాలచని ఈనాడు కొన్ని లక్షలు పెట్టి, కోట్లు పెట్టి రకరకాల గుర్రాలు కట్టిస్తున్నారు, మంచి మంచి గదులు కట్టిస్తున్నారు, కష్టపడి కట్టిస్తున్నారు, శ్రమపడి కట్టిస్తున్నారు, ఎంతో బాధ అనుభవించేసి మంచి మంచి గుర్రాలు తీర్చిదిద్ది కట్టిస్తున్నారు. ఘనమైన శ్రేష్టమైన నామలు ప్రార్థిస్తున్నాం. పెనియల్ దర్శిని
టీవీ ప్రేక్షకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు ఎందరైతే టీవీ దగ్గర కూర్చొని వాక్యం ఉండడానికి ఆశపడుచున్నారో ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు గనుక ప్రభా మీ సహకారం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఎందరైతే అనారోగ్యులు ఉన్నారో అస్వస్థతలు ఉన్నారో ఎందరైతే ఆశతో ఉన్నారో వారి కోరికలు నెరవేర్చండి, మీ చిత్తమును బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రభా మీ కృపలు మనం బలపరిచారు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, పాట ద్వారా వాక్యం ద్వారా ఘనమైన జీవనం మా అందరూ దయచేసి మీరు మనల్ని పొందండి. దీని ప్రతి వారికి జీవన కలిగించమని యేసు నామములో కూర్చున్నాం తండ్రి, ఆమేన్. సహోదరుడా, బాధలో ఉన్నావా? కష్టాల్లో ఉన్నావా? సమస్యలో ఉన్నావా? దయపు శక్తుల చేత పిడిపబడుతున్నావా? ఏ పరిస్థితి అయినా సరే నీ పరిస్థితిని మార్చగలిగిన వాడు యేసుదేవుడు ఒక్కడే. రండి, అనేక మంది అనేక పట్టణాల నుండి అనేక గ్రామాల నుండి పెనియల్ వర్షిప్ సెంటర్స్ దర్శిస్తున్నారు, విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. పెనియల్ సెంట్ పెనియల్ వర్షిప్ సెంటర్స్ వారికి స్వస్థత శాలలుగా మార్చబడుతున్నాయి. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, రండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నారు. నీవు ఆలోచిస్తే ఇంకా కుదరదో, నీకోసమే ఈ సమయం. ఒక్కసారి రండి, దర్శించండి, దేవుని మందిరంలో హాజరుకండి. దేవుని ఆశీర్వాదం నీదే. మా అడ్రస్ బిషప్ డాక్టర్ జే సుదర్శనం గారు, పెనియల్ వర్షిప్ సెంటర్స్ ఆర్గనైజేషన్, మునగాల, నల్గొండ జిల్లా. మరొక స్టేట్లో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.